పల్నాడు జిల్లా బొప్పూడిలో కూటమి బహిరంగ సభకు వచ్చిన ఓ వ్యక్తి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఐదేళ్ల జగన్ పాలనలో విధ్వంసం, దాడులే తప్ప అభివృద్ధి లేదంటూ వినూత్నంగా ప్రచారం చేశారు. వైకాపా పాలన వైఫల్యాలను ఎత్తిచూపేలా సైకో ప్రూఫ్ జాకెట్ ధరించారు. ఓటేసిన జనం కాటేసిన జగన్ అంటూ నినదించారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన సైకోను సాగనంపాలని, కూటమి పాలన రావాలని ఆకాంక్షించారు. సామాన్య పౌరుడిగా సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద సామాన్యుడికి చేరువయ్యే విధంగా ఎలక్షన్ నాటికి ఆయన పరిపాలన గురించి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సైకో ప్రూఫ్ జాకెట్ను తయారు చేశానండి. సైకో ప్రూఫ్ జాకెట్ హెచ్చరిక, నమ్మకం పేరు చెప్పి నాశనం చేస్తాడు, మళ్ళీ గెలిస్తే మట్టి కూడా మిగలదు. సూచన కాపాడే కవచం టీడీపీ, జనసేన, బీజేపీ. ఆలోచించు, తెలివిగా ఆలోచించు తెలుగు బిడ్డ, కర్తవ్యం ఆలోచించి ఓటేద్దాం, ఆంధ్రాన్ని కాపాడుకుందాం, ఓటేద్దాం, ఓడిద్దాం ఉన్మాదిని. ఇది ఫ్రంట్ వైపు ఉండి, బ్యాక్ సైడు సైకో ప్రూఫ్ జాకెట్టు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాడు, పాలించమని పదవనిస్తే 10 లక్షల కోట్లు అప్పు చేశాడు. రాక్షస పాలనలో రాష్ట్రం రావణ కాష్టంగా మారింది. మనం జనం కలిసి బలమై సైకోని సాగనంపుదాం. జై తెలుగుదేశం, సైకిల్ గుర్తుకే ఓటేద్దాం, జై జనసేన గ్లాస్ గుర్తుకే ఓటేద్దాం, జై బీజేపీ కమలం గుర్తుకే ఓటేద్దాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద విసుగుచెందిన ఒక సామాన్యుడి ఆవేదనలో నుంచి పుట్టిన సైకో ప్రూఫ్ జాకెట్ అండి. ఆయన పాలన 5 సంవత్సరాల పాలన మొత్తం కూడా పగ ప్రతీకారాల మీదే కొనసాగింది. కానీ ఒక్క వ్యక్తి ఎంతమంది సలహాదారులున్నా ఒక్క సలహా కూడా మంచి సలహా ఇవ్వలేకపోయారు, ఆయనకు మంచి జరగలేకపోయింది. మనం నమ్మిచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డను నమ్మిస్తే 3 రాజధానుల పేరు చెప్పి 3 ముక్కలు చేసి మనల్ని రోడ్డు మీద ఉట్టి మనుషులుగా నిలబెట్టాడు. రక్తం మంచుకొని బిడ్డకి ఎంత ప్రాధాన్యత ఇస్తారో అంత ప్రాధాన్యత ఇచ్చే భూమిని వాళ్ళు ఇస్తే 3 ముక్కలు చేసి వాళ్ళని నడి రోడ్డు మీద నిలబెట్టి ఎంతో ఆవేదనకు గురి చేశావు. అది నీ పరిపాలనలో అత్యంత ముఖ్యమైన చెడు సలహాగా నేను భావిస్తున్నాను. నీ పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ఆయన మీద వ్యతిరేకత వచ్చింది, ఆయన అవినీతి పరుడిగా ముద్రపడతాడు. ఆ అంశం కూడా, ఆ సలహా కూడా తప్పుడు సలహా మాత్రమే. అలా గనక ఆలోచిస్తే ఆంధ్ర ప్రజలు, నువ్వెలా ముఖ్యమంత్రి అవుతావు? 16 నెలలు జైల్లో 16 కేసులు నీ మీద చేస్తున్నా కానీ నేను ఓటేసి జనం గెలిపించారు కదా, ఏది న్యాయం ఏది అన్యాయమో జనం తెలుసుకునే అవకాశం ఉంది. ఈ సభాముఖంగా నరేంద్ర మోడీ గారు అంపశయ్య మీద ఉన్న మా రాష్ట్రాన్ని కాపాడవలసిందిగా ఒక ప్రకటన చేసి మా రాష్ట్ర అభివృద్ధిని మా మళ్ళా కొనసాగించాల్సిందిగా నరేంద్ర మోడీ గారికి విన్నపం చేస్తున్నా. ఎందుకనంటే పదవులు ముఖ్యం కాదు, రాష్ట్ర శ్రేయస్సే ముఖ్యమని నమ్మిన వ్యక్తిగా నేను పవన్ కళ్యాణ్ గారిని కీర్తిస్తున్నాను. ఆంధ్రదేశ ప్రజలు ఉమ్మడి గవర్నమెంట్ ని ఎన్నుకోవటానికి సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సంపద సృష్టించి పేదలకి పంచి సంక్షేమాన్ని, అభివృద్ధిని సమానంగా కొనసాగించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్స్.